క్రేజీ. కాలాజామునా? ఆయన కాలాజామున్ చేయాలంటే కోవాలు ఖరీదైన సరుకులు కొనుక్కురావాలనుకుంటున్నారా? కిచెన్ కబోర్డ్ లో ఉన్న కొన్ని ఐటమ్స్ తోటే క్యూటెస్ట్ కాలాజామున్ ని క్రియేట్ చేసేద్దారండి. మిక్సీ జార్ లో కప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుని అరకప్పు నీళ్లు కూడా పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఓ క్లాత్ లేసి శుభ్రంగా పిండేసాక కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో 2 చెంచాలు నెయ్యి వేసుకుని 1/4 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాక సిమ్ లో 3 నిమిషాల పాటు వేయండి. అరకప్పు గోధుమ పిండి వేసుకుని సిమ్ లో 5 నిమిషాల పాటు వేయండి. తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఒక కప్పుడు అందులో వేసేసి సిమ్ లోనే 2 నిమిషాలు కలిపారంటే ఇలా ముద్దగట్టేదండి. తర్వాత చిటికడు ఉప్పేసి గోరువెచ్చగా అయిన తర్వాత బలం ఉపయోగిస్తూ మీద వేసుకుని నెయ్యి రాసుకున్న చేతులతో పగుళ్ళన్నవి లేకుండా చూపిస్తున్నట్టు ఇలా బుల్లెట్ స్కిన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. కప్పుడు పంచదార, కప్పుడు నీళ్లు కూడా పోసుకుని శుభ్రంగా మరిగిపోయిన తర్వాత యాలకుల పొడి వేసుకుని పాకం జస్ట్ జిగురుగా అవగానే స్టవ్ అయిపోయింది. మీడియం హీట్ గా ఉన్న నూనెలో బుల్లెట్స్ ని ఒక్కొక్కటి వేసేసుకుని 5 నిమిషాల పాటు అస్సలు గట్టి పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే 7 నిమిషాల పాటు వేపేసుకుని ముదురు ముప్పూరు రంగులోకి రాగానే తీసేసుకుని వేడి వేడిగా ఉన్న పంచదార పాకం వేసి మూత పెట్టి 3 గంటల పాటు వదిలేసాక బాదం పలుకులతో అలంకరించుకుని తీసుకుంటే ఎంత ఉంటుందండి. కుటుంబ కష్టాలన్నీ కడలిలో కొట్టుకుపోయినంత క్రేజీగా ఉంటుందండి.